वेलते पश्चिम गोदावरी जिला एलूर जिला विजिलेंस एसपी इंट्लो नालुगु रोजुल कृतम चोरी की पाल्पड्ड मुठानु पोलीसुलु अरेस्ट चेशारु। चोरी की पाल्पड्ड वारु गत 15 रोजुल कृतम कोविड केयर नुंडि पारिपोयिन इद्दरु पाजिटिव वच्चिन खैदीलुगा पोलीसुलु गुर्तिंचारु। ई खैदीलु एलूरु तो पाटु भीमवरंलोनु ओ इंट्लो चोरी की पाल्पड्डनट्टु गुर्तिंचि वीरिकि सहकरिंचिन मरो इद्दर्नि अरेस्ट चेशारु जिला पोलीसुलु। मरो व्यक्ति परारय्याडनि अरेस्ट अयिन वारिलो ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు। మరో ఇద్దరిని మీడియా ముందు హాజరుపరిచారు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్। ఈ రెండు చోరీల్లో మొత్తం 38 లక్షలు విలువ చేసే 768 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరులో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తెలిపారు। पश्चिम गोदावरी जिला एलूर जिला विजिलेंस एसपी इंट्लो नालुगु रोजुल कृतम चोरी की पाल्पड्ड मुठानु पोलीसुलु अरेस्ट चेशारु। चोरी की पाल्पड्ड वारु गत 15 रोजुल कृतम कोविड केयर नुंडि पारिपोयिन इद्दरु पाजिटिव वच्चिन खैदीलुगा पोलीसुलु गुर्तिंचारु। ई खैदीलु एलूरु तो पाटु भीमवरंलोनु ओ इंट्लो चोरी की पाल्पड्डनट्टु गुर्तिंचि वीरिकि सहकरिंचिन मरो इद्दरिनि अरेस्ट चेशारु जिला पोलीसुलु। मरो व्यक्ति परारय्याडनि अरेस्ट अयिन वारितो ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్నారు। మరో ఇద్దర్ని మీడియా ముందు హాజరుపరిచారు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్। ఈ రెండు చోరీల్లో మొత్తం 38 లక్షలు విలువ చేసే 768 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరులో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తెలిపారు। ఇదే అంశం గురించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు। భార్గవ్, థ్యాంక్ యూ కార్తీక్. ఏదైతే ఈ నెల 3వ తేదీన ఏలూరులో మోతేవారి తోటలో ఉన్నటువంటి విశ్వేశ్వరి వరదరాజుల ఇంట్లో తెల్లవారుజామున అయితే చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరికి పాల్పడడంతో దాదాపు ఇంట్లో పెద్ద ఎత్తున కూడా బంగారం అపహరణకు గురైనట్లు పోలీసులు గుర్తించి క్లూస్ టీమ్ ద్వారా కూడా ఈ కేసును అయితే దర్యాప్తు చేశారు. పూర్తిగా కూడా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి ఏదైతే గత 15 రోజుల క్రితం ఏలూరులోని కోవిడ్ కేర్ సెంటర్ సిఆర్ రెడ్డి నుంచి కూడా పరారైపోయినటువంటి పాజిటివ్ వచ్చినటువంటి ఖైదీలుగా కూడా ప్రస్తుతం గుర్తించడంతో పెద్ద కలకలం కూడా రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో అంటే పాజిటివ్ వచ్చినటువంటి వారు పారిపోయిన తర్వాత 24 గంటల్లో భీమవరంలో మరొక చోరీ అయితే చేశారు ఒక నివాసంలో. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ నెల 3వ తేదీన విజిలెన్స్ ఎస్పీ ఇంట్లోనే సాక్షాత్తు ఎస్పీ ఇంట్లో కూడా దొంగతనం చేయడం అనేది కూడా ప్రస్తుతం ఆ నిందితులు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా పోలీసులు అయితే చెక్ చేశారు. అంటే గతంలో కూడా ఈ దాదాపు అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ కేసులోనే ఏలూరులో ఉన్నటువంటి జిల్లా జైల్లో ఖైదీలుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి మరోసారి ఈ దొంగతనాలకు పాల్పడడం అనేది కూడా ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వీరికి సహకరించినటువంటి మరో ముగ్గురిని కూడా ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. కానీ ఒకరు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురిని అయితే అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ కాబడినటువంటి నలుగురిలో ఒక వ్యక్తికి మాత్రం ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అతను కూడా కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించగా మరొక వ్యక్తి జువైనల్ అంటే 18 ఏళ్ల లోపు బాలుడిగా కూడా గుర్తించి అతన్ని జువైనల్ హోమ్ కి అయితే తరలించడం జరిగింది. మొత్తం ఈ రెండు కేసుల్లో కూడా పోలీసులు అటు భీమవరంలో ఏలూరులో ఈ రెండు చోట్ల కూడా పూర్తిగా కూడా వీరు చోరీలకు పాల్పడడంతో వీరి నుంచి మొత్తం దాదాపుగా కూడా 33 లక్షలకు విలువ చేసే బంగారు ఆభరణాలు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ నుంచి పరారైన తర్వాత పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కావడంతో వీరు ఎక్కడెక్కడికి వెళ్లారు ఎవరిని కలిశారు అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆరోగ్య సర్వే కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వారు ఒకవేళ నివాసానికి వెళ్ళుంటే వీటి ద్వారా కోవిడ్ మరికొంతమందికి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును సంపూర్ణంగా కూడా దర్యాప్తు చేస్తామని చెప్పి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది కార్తీక్. Right, thank you Bhargav. ట్రీట్మెంట్ కోవిడ్ సోకితే వీళ్ళని వట్లూరు ఖాయ జైలుకి తరలించడం జరిగింది. ఒక రోజు ఉండి రెండో రోజు తప్పించుకొని పారిపోయారు. వీళ్ళు పారిపోయిన తర్వాత ఇద్దరు కలిసి భీమవరంలో ఒక హౌస్ బ్రేక్ చేశారు. చేసి అక్కడ దాదాపు 289 గ్రాములు బంగారు ఆభరణాలని దొంగిలించడం జరిగింది భీమవరం ప్రాపర్టీ. అలాగే మరుసటి రెండు రోజులకి వచ్చి ఇక్కడ ఏలూరు టౌన్లో విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో 3-4 డేస్ గ్యాప్ తోటి వచ్చి విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దాదాపు 472 గ్రాముల బంగారు ఆభరణాలని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ దొరికింది. ఇద్దరు హౌస్ హోల్డ్కి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ దొంగల తనానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంలో డిఎస్పి దిలీప్ అండ్ టౌన్ సిఐ ఆదినారాయణ ఆదిప్రసాద్ మిగతా అందరి సిబ్బందిని మీడియా ముఖంగా అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకు ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.